ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు, పాదయాత్రలో పాల్గొనున్నారు. సీఎంకు స్వాగతం పలికేందుకు మంత్రులు కెఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులతో పాటు ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సన్నద్దమయ్యారు. హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను కెఈ కృష్ణమూర్తి పరిశీలించారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు, పాదయాత్రలో పాల్గొనున్నారు. సీఎంకు స్వాగతం పలికేందుకు మంత్రులు కెఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులతో పాటు ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సన్నద్దమయ్యారు. హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను కెఈ కృష్ణమూర్తి పరిశీలించారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి హుసేన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఈ రోజు కర్నూలులో చంద్రబాబు పర్యటిస్తున్నారు, ఆయన టూర్ షెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్ శైలజ. కర్నూలు జిల్లా ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనకు రానున్నారు. మరి కాసేపట్లో రాజుగారి సెంటర్ నుంచి ప్రారంభమైనటువంటి చిల్డ్రన్స్ ర్యాలీలో నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యశితో పాటు ఈ ర్యాలీలో చిల్డ్రన్స్ ర్యాలీలో సీఎం పాల్గొనున్నారు. ఇప్పటికే ఏపీఎస్సీ బెటాలియన్ కి ఇప్పటికే చేరి ఉన్నారు. అయితే ఏపీఎస్సీ బెటాలియన్ లో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల సమీక్ష సమావేశంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనంతరం నంద్యాలలో ఎస్టీజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. అయితే ఈ గత ఈ నెల 28వ తేదీ టీడీపీ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి అత్యంత అధిక మెజార్టీతో గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఓటర్లను డైరెక్ట్ గా మమ్మీ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ముఖాముఖి ప్రోగ్రామ్ లో పాల్గొనడంతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలను మొత్తం జనంలోకి తీసుకెళ్లేందుకు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ రోజు ఈ కర్నూలు జిల్లా పర్యటన చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే కర్నూలు జిల్లాకి మొత్తం సీఎం వరుసగా పర్యటన చేపడుతూ ఉండడంతో ఇప్పటికే గత ఎన్నికల్లో 4 సార్లు పర్యటన, అదేవిధంగా నెలలోపే ఇంకో పర్యటన చేపడుతుండడంతో మొత్తం అధికారులు కూడా హడావిడిగా మొత్తం ఉన్నట్టు తెలుస్తోంది శల్య. అయితే హుస్సేన్, ఎంతసేపట్లో చంద్రబాబు కర్నూలుకు చేరుకోబోతున్నారు? అయితే నంద్యాల ఓటర్లకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పడమే చంద్రబాబు ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం అనుకోవచ్చా? శైలజ, ప్రధానంగా ఈ రోజు మరి కాసేపటి ఇంకా 5-10 నిమిషాల్లో కర్నూలు అంటే యాక్చువల్ గా సీఎం ప్రోగ్రామ్ వచ్చేసి 10:30కి స్టార్ట్ అయ్యి ఉండాల్సింది. అయితే ఇప్పటికే లేట్ అయింది. అయితే ఈ ఇంకో మరో 10 నిమిషాల్లో కర్నూలు చేరుకున్నటువంటి సీఎం ప్రోగ్రామ్ రాజుగారి సెంటర్ లో చిల్డ్రన్స్ ర్యాలీలో పాల్గొని ఏపీఎస్సీ బెటాలియన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం అనంతరం ఈ నంద్యాల కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రధానంగా కేవలం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ రోజు బహిరంగ సభ అధికారికంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది శల్య. అయితే ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత పాదయాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగనుంది? శైలజ, ప్రధానంగా పాదయాత్ర అంటూ ఇక్కడ రాజుగారి నుంచి ఏపీఎస్సీ బెటాలియన్ కు ర్యాలీ ఉంది. అంటే పాదయాత్రగా అయితే అంటే సుమారు 2 కిలోమీటర్ల మేర చిల్డ్రన్స్ ర్యాలీలో పాల్గొని అక్కడ అది ఇక్కడ నుంచి అంటే ఈ 2 కిలోమీటర్లు మాత్రమే పాదయాత్రగా చిల్డ్రన్ విద్యార్థులతో కలిసి పాల్గొనేటువంటి ర్యాలీలోనే సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు శైలజ. అయితే హుస్సేన్, ఇప్పుడు సీఎం పాదయాత్ర అంటే భారీ భద్రతా ఏర్పాట్లు ఉండాలి. భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు అక్కడ? ఇప్పటికే సీఎం చంద్రబాబు 2 రోజుల క్రితమే ఈ యొక్క అధికారిక ప్రకటన కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ 2 రోజుల నుంచే ముందస్తుగా జిల్లా అధికార యంత్రాంగం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నందున వల్ల చంద్రబాబు నాయుడు మరి భారీ బందోబస్తు ఇప్పటికే చేశారు. ఎక్కడికెక్కడ పోలీసు యొక్క కనుసన్నల్లో ఈ యొక్క ర్యాలీ ఈ యొక్క సభలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిన్నటి రోజున కోట్ల జయసూర్య ప్రసాద్ రెడ్డి మొత్తం తన జన్మదిన వేడుకలు సైతం మొత్తం వదిలేసి అంటే వేడుకలు చేసుకోకుండా
రైతుల ఆత్మహత్యలు నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. ఉల్లి రైతులకి తప్పనిసరిగా గిట్టుబాటు ధర కల్పించాలనే నేపథ్యంలోనే రైతులతో ముఖాముఖిగా వ్యవసాయ మార్కెట్ లో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసూర్య ప్రకాష్ రెడ్డి ప్రకటిస్తున్న నేపథ్యంలో మరి ముందస్తు అరెస్టులు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమైపోయారు. మరి ఎక్కడైనా రైతులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనేటువంటి నేపథ్యంలో రైతులు కూడా ఈ యొక్క నిరసన తెలిపేటువంటి కార్యక్రమం నిరసన తెలియజేస్తారనేటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఉండడంతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలతో పాటు ఎలాంటి ఆందోళన జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్ అయితే హుసేన్, ఈ రోజు ఏపీ సీఎం విద్యార్థులతో ముఖాముఖి ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధానంగా విద్యార్థుల మమేకం కావడానికి విద్యార్థుల యొక్క చదువులతో పాటు విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ ఏ రకంగా ప్రభుత్వం నుంచి అందుతున్నాయనేటువంటి నేపథ్యంలో తన యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను విద్యార్థులలో తీసుకెళ్లడానికి ఈ ర్యాలీ చేపట్టారు. దాంతో పాటు చిల్డ్రన్స్ యొక్క భద్రత కోసము నోబెల్ బహుమతి గ్రహీత మరి కైలాస్ సంబంధించి మరి ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొనడంతో విద్యార్థుల యొక్క రక్షణ కూడా ప్రభుత్వ బాధ్యత అనేటువంటి నినాదాన్ని బయటికి పంపేందుకు ఈ రోజు ఈ యొక్క సభ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.